రైట్గా విజయవాడలో జరుగుతున్న బంద్ గురించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న బంద్ ఏ విధంగా ఉంది? అక్కడ ప్రశాంతంగా కొనసాగుతుందా లేదా సిచ్యువేషన్ ఎలా ఉంది? వైసీపీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఉదయం తెల్లవారుజాము నుంచే కూడా 3-4 ప్రాంతం నుంచే కూడా అందరూ రోడ్డు మీద రావడం కూడా జరిగింది. అయితే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న ద్వంద్వ వైఖరికి సంబంధించి ప్రత్యేక హోదా కానీ అటు విభజన హామీలకు సంబంధించిన కానీ ద్వంద్వ వైఖరి అవలిస్తున్నారంటూ కూడా ఈరోజు ఏపీ రాష్ట్ర బంధు మొత్తానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం మనతో పాటు వైసీపీ నాయకులు మళ్ళా దీవిస్తున్నారు అని మరింత సమాచారం చేస్తున్నాం. సార్ చెప్పండి, అంటే ఈరోజు బంధుకు కారణం అసలు ఏంటి? అంటే ఓన్లీ ప్రత్యేక హోదా అంటారా, లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయం ఉందా? అంటే అలా కాదు, నేను అవిశ్వాస తీర్మానం ద్వారా లోక్సభలో ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి స్టేట్మెంట్ ఏం చెప్పారు? ప్రధానమంత్రి గారు తిరుపతి వచ్చి ప్రత్యేక హోదా ఇస్తాము అని అన్నారు. అంతకు ముందున్నటువంటి ప్రధానమంత్రి చెప్పినటువంటి విభజన చట్టాన్ని, విభజన హామీల్ని అమలు చేస్తామన్నారు. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వారి హక్కులు, వారి యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడం కోసం అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బంధు అని చెప్పని పిలిపివ్వడం జరిగింది. ప్రత్యేక హోదా, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు, కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు, దానికి అమలు చేయని దానికి నిరసనగా మేము ఈ రోజున బంద్ పిలిపించాం. బంద్ పిలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతోంది. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతోంది? రాష్ట్ర ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశము మోడీ గారితో జత కట్టి, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మీ ఇద్దరు ఒక అభివృద్దికి చిహ్నాలు అని చెప్పని, మీ ఇద్దరు మోడీ బాబు జోడి అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచారు, కుక్కలు చింపినటువంటి విస్తరి చేశారు. అభివృద్ది ఒక అడుగు కూడా ముందుకు పడినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తాం. 4 సంవత్సరాలుగా అటు కేంద్రాన్ని నిలదీయలేక 4 సంవత్సరాల పాటు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెబితే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఇద్దరు కేంద్ర మంత్రులు 4 సంవత్సరాల తర్వాత రాజీనామా చేశారు. ఈ రోజున బంద్ చేస్తా ఉంటే విద్యా సంస్థలు సహకరిస్తున్నాయి, వ్యాపార వర్గాలు సహకరిస్తున్నాయి, లేకపోతే విద్యార్థులు రోడ్డు మీదకి వస్తా ఉన్నారు, రకరకాలుగా జరుగుతూ ఉంటే ఆర్టీసీ కొంత ఆపండి మీరు అని చెప్పి నిన్న కలిసాం మేము. మీరు ఆర్టీసీ మేము దాన్ని బంద్ చేయడం ద్వారా ఏమి నష్టం వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు, ఒక కేంద్ర ప్రభుత్వానికి అందరం కూడా కలిసి ఉన్నాము, బంద్ పాటించారని చెప్పని ఒక ఇది వెళ్తే ఒత్తిడి తీసుకురావడానికి బాగుంటుందని చెప్పని అంటే, ఈరోజు తెల్లవారుజాము నుంచే పోలీసులు అక్రమంగా, అన్యాయంగా రోడ్డు మీదకి వచ్చినటువంటి వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు. మరోపక్క ఇటు చూసుకుంటే మనం అటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు వామపక్ష పార్టీలు కానీ జనసేన పరోక్షంగా మద్దతు ఇచ్చారు, కానీ రోడ్ల మీదకైతే జనసేనకు సంబంధించిన ఎవరు రావని చెప్పారు. అటు కాంగ్రెస్ అయితే అసలు మద్దతేమో కేవలం రాజకీయాల కోసమే వైసీపీ ఇలాంటి ఈ బంధులు చేస్తుందని కూడా చెప్తున్నారు. ఇది ఎలా చూడొచ్చు అసలు మనం? అసలు కాంగ్రెస్ మూలంగానే కదండి ఈ దుస్థితి అంతా ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పడింది. 2009లో ఇవ్వాలనుకుంటే అప్పుడే ఇచ్చేస్తే పోయేది. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో అక్రమంగా, అన్యాయంగా, ఏకపక్షంగా విభజన చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, పీసీ ప్రెసిడెంట్లు కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరు చెబితే వినకుండా కూడా ఏకపక్షంగా ఇచ్చేశారు తెలంగాణని. ఈ రోజున బంద్కి మేము సహకరించము, భారతీయ జనతా పార్టీ, వైసీపీ రెండు కలిసి ఉన్నాయని చెప్పని ఒక అబద్దపు ప్రచారాన్ని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా బతికి బట్టగట్టేటటువంటి పరిస్థితి లేదు అని అర్థమైన తర్వాత వైసీపీని ఏదో టార్గెట్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశంతో కూడా చేతులు కలుపుతా ఉన్నారు. ఎందుకని అంటున్నామంటే పార్లమెంటులో ఫ్లోర్లో ఏం జరిగింది? ఒకళ్ళొకళ్ళు కలిసి ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుని ఆఖరికి రాహుల్ గాంధీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క విభజన చట్టాన్ని కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల్ని కానీ మేము నెరవేరుస్తాము, మేము అధికారంలోకి వస్తే విభజన ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన పార్లమెంటు వేదికగా మాట్లాడలా. గల్లా జయదేవ్ గారు మాట్లాడినటువంటి ప్రసంగాన్ని విన్నారంట, తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు మాట్లాడిన ప్రసంగాన్ని విని ఆయన స్పందించారంట, అంతే తప్ప మరోపక్క తెలుగుదేశం వాదన మరోలాగా ఉంది. ఎందుకంటే ఇటు వైసీపీ కానీ అటు జనసేన కానీ రెండు బీజేపీకి అనుబంధానంగా నడుస్తున్నాయి, ఇటు ప్రత్యేక హోదాకి రాకుండా అడ్డుపడుతున్నాయని కూడా టీడీపీ నాయకుల వాదన. ఎవరు అడ్డుపడుతున్నారు? ఎవరు ప్యాకేజీ ఒప్పుకున్నారు? ఎవరు పోలవరం ప్రాజెక్టు తీసుకుని ప్యాకేజీని స్వాగతించారు? కేంద్రం ఇంతకన్నా ఎక్కువ ఇస్తుందని చెప్పని ఎవరు మాట్లాడారు? ఇంతకన్నా ఏం సాధిస్తామన్నారు? ప్రత్యేక హోదా వస్తే ఇంతకన్నా ఏం వస్తుందన్నారు? 3,000 కోట్లే వస్తాయి, స్పెషల్ స్టేటస్ వస్తే, ప్యాకేజీ వస్తే 16,000 కోట్లు వస్తాయని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పింది ఎవరు? ఒకసారి రివైండ్ చేసుకోమన్నాడు తెలుగుదేశం నాయకుల్ని. 4 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి మంత్రులు కానీ, వారి కేంద్ర మంత్రులు కానీ మాట్లాడినటువంటి మాటలు రివైండ్ చేసుకుని వినమని చెప్పండి. ఈ రోజున బంద్ పిలిపిస్తే, ఈ బంద్ మేము సహకరించమని కాంగ్రెస్ చెప్తే,
మంత్రి గారు కూడా దానికి ఒత్తాసు పలుకుతారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దానికి ఒత్తాసు పలుకుతుంది. అంటే ఈరోజు కళా వెంకటరావు గారు కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ తీర్మానాన్ని స్వాగతించారంట. అంటే ఏంటి, పార్లమెంటు వేదికగా మాట్లాడితే దాన్ని క్వశ్చన్ చేయరు. అంటే ఈ లోపాయికారి ఒప్పందం ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ తెలుగుదేశం రెండు కూడా కలిసి చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడుతుంది. ఈ బంద్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. ముందు నుంచి కూడా ఒకే అభిప్రాయం మీద ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా హోదా ద్వారానే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మినటువంటి వ్యక్తి. నిత్యం కూడా ఆయన పాదయాత్రలో విద్యార్థులు వచ్చి ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడతా ఉంటే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగులు వెనకాల ఉద్యోగాలు వెంటపడేటటువంటి రోజు ప్రత్యేక హోదా వస్తుంది. ఆ విషయాన్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మిలాకత్ అయిపోయి కేంద్రం చెప్పినట్టు ఆడి కేంద్రంతో పాటు 4 సంవత్సరాలుగా అన్యాయం చేయడానికి ప్రధాన కారకుడు తెలుగుదేశం. ఈ రోజు వైఎస్ఆర్ బీజేపీతో కలిసిందని చెప్పడం ఏంటి? మేము అందరినీ స్వాగతిస్తా ఉన్నాం, ఇందులో రమ్మని కోరుతా ఉన్నాం, అన్ని రాజకీయ పార్టీలు రమ్మని అంటున్నాం. ఎవరి రాజకీయ దీనికోసం వాళ్ళు వస్తున్నా రాకపోయినా 100 దండాలు రమ్మని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు యొక్క ఆకాంక్షను నెరవేర్చడం కోసం మేము ఉన్నాం తప్ప ఇతర రాజకీయ పార్టీలు వచ్చాయా లేదా అని చెప్పేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు బస్టాండ్ దగ్గర ఉదయం శాంతియుతంగా చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అయితే ఇది చెప్తుంది ఖచ్చితంగా ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఏపీ రాష్ట్ర బంద్ ఇచ్చారో బంద్కు సంబంధించి కూడా పూర్తిగా ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ అటు నిరుద్యోగ సంబంధించి కానీ విభజన హామీలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా అమలయ్యే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా ఇటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ బిగిపడం జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే వైసీపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కానీ అటు విజయవాడలో కానీ మొత్తం దాదాపు చాలా మంది కార్యకర్తలే నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ అరెస్టులకు సంబంధించి ఎటువంటి భయపడ నాయకులు కానీ కార్యకర్తలు ఎక్కడ భయపడని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో మరింత ఆందోళన కూడా ఉద్యతం చేస్తామని ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తామని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. యెస్ రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.